అందరికీ నమస్కారం. నేను మీ శరత్. ఇవాళ మనం అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాము. 17వ మహాసభలు ఇక్కడ 17th మెగా కన్వెన్షన్ ఆఫ్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ జరుగుతుంది. అసలు వీఆర్ ఇన్ ద బ్యాంక్వెట్, లాట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఇన్ ద హాల్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్. అసలు ఇప్పుడే స్టార్ట్ అవుతోంది ప్రోగ్రామ్, కానీ అసలు మొత్తం అందరూ అసలు అలరించబడ్డానికి సిద్ధం అవుతున్నారు. మనతో పాటు ప్రసాద్ కొమ్మరాజు గారు ఉన్నారు, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ యాజ్ వెల్. చాలా బాగా పాడతారు, వండర్ఫుల్ సింగర్ రైటర్. ఆయన మన ఆట కన్వెన్షన్కి వచ్చారు. సార్, బ్యాంక్వెట్లో ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఈ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ 3 రోజులు? ఒక ఒక్క మాటలు చెప్పాలంటే అమెరికా రాజధానిలో అంగరంగ వైభవంగా అశేష ఆంధ్రజనులు, తెలుగు జనాలు, రెండు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల తెలుగు వాళ్ళు ఇక్కడే ఉన్నారా అన్నట్టుగా నేల ఈనినట్టుగా వచ్చారండి జనం. అతిరథ మహారథులు అందరూ వచ్చారు. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత జనవాహిని ఎలా ఉందంటే. మంచి 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 ప్రోగ్రామ్స్ అన్నీ ప్లాన్ చేశారండి ఆట 17th కన్వెన్షన్లో. ఈరోజు వాషింగ్టన్ డీసీలో ఉన్నాం. ఈరోజు చెప్పాలంటే ప్రముఖుల్లో సద్గురు వాసుదేవాచార్య గారు, ఈషా ఫౌండేషన్ ఆయన వస్తున్నారండి సద్గురు. తర్వాత ఇళయరాజ గారు వస్తున్నారు. మేమందరం చాలా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. మంగ్లీ కూడా పాడబోతుంది, చాలా బాగుంటుందని మేమందరం చాలా ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నాం. మన గోపాలకృష్ణ గుమ్మడి గారు వచ్చారు, వెరీ ఫేమస్ ఫర్ ద కృష్ణుడు పాత్ర. ఆయన ఈ బ్యాంక్వెట్లో ఎలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇవాళ ఇవాళ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మీరేమైనా ప్రజెంట్ చేస్తున్నారా సార్? అవునండి, ఆటా మహాసభల్లో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి సిలికానాంధ్ర మనబడి పిల్లల చేత శ్రీకృష్ణ రాయబారం రాయబార ఘట్టాన్ని 30 నిమిషాల పాటు మాకు అవకాశం ఇచ్చారు. తెలుగు భాషకే ఉన్నది పద్యం, అటువంటి తెలుగుని ప్రోత్సహించడానికి మనబడి ద్వారా ఎంతో సేవ చేస్తున్నారు. దాన్ని గుర్తించి ఆటావారు రేపొద్దున రేపు 3 గంటలకి మాకు ప్రదర్శన మా పిల్లలకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, తెలుగు వైభవాన్ని మరి పాండమిక్ తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే మళ్ళీ అది మరిచిపోలేని పరిస్థితిగా అనిపిస్తోంది. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఈసారి వచ్చిన అమెరికా వచ్చినందుకు 3 టీముల్ని నేను నేర్పించడం జరిగింది. ఏమైనా ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు, చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను.